వార్తలు సమర్పిస్తున్న వారు మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. గత 41 రోజులుగా అల్లదుర్గం జేఏసీ దర్పణ ప్రాంతానికి కోర్టు మంజూరు చేయాలని రెవెన్యూ డివిజన్ చేయాలని చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కే బ్రహ్మం, కాలరాములు తదితరులు మాట్లాడుతూ ఇది జేఏసీ పోరాట ఫలితమేనని, ఈ ప్రాంతానికి కోర్టు మంజూరు చేయడం జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఇట్టి కోర్టును మంజూరుకు కృషి చేసిన ప్రభుత్వానికి, న్యాయాధికారులకు, లాయర్లకు, జిల్లా కలెక్టర్కు, ప్రతినిధులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి మా తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని తెలియజేశారు. ఇప్పటికీ ఇంకా రావాల్సిన ఎస్టీఓ, గురుకుల పాఠశాల, 24 గంటల ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి తదితర కార్యాలయాలు వెంటనే ప్రారంభించాలని, అల్లదుర్గం ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంటే ఈరోజు శుభదినం. గత 40 రోజుల నుంచి మనము తిండి లేక తిప్పలు లేక జేఏసీ తరపు నుంచి జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అల్లదుర్గం కోర్టు కావాలి అని చెప్పి ఇంకా వివిధ కార్యాలయాలు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఏదైతే మనం దీక్షలు 40 రోజులు చేస్తున్నామో ఈరోజు విజయం సాధించడం. ఈరోజు జీవో విడుదలైంది. నిన్నటి డేట్ తోటి ఈరోజు జీవో విడుదలైనట్టు ఇప్పుడే మిత్రులు కొంతమంది వాట్సాప్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వంతో పాటుగా ఈ న్యాయాధికారులకు, న్యాయవాదులకు, ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మరియు పాత్రికేయులకు, వాళ్ళ ప్రజా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, ఇక్కడ కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దీక్షకు మద్దతు తెలిపిన అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు, సోదరి సోదరుల, ప్రతి ఒక్కరికి పేరు పేరున దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా మనం ఇప్పటికే మనం ఎక్కడ వచ్చిందని చెప్పి మనము మునవద్దు. ఇంకా రావాల్సినవి ఇంకా ఉన్నాయి. ఇంకా గురుకుల పాఠశాల ఉన్నది, ఇంకా ఆర్డీఓ కార్యాలయం ఉంది, ఎస్టీఓ కార్యాలయం ఉంది, 100 పడకల ఆసుపత్రి కూడా ఉంది. అది కూడా వచ్చే వరకు వదలం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నందరం కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి, మిగతా కూడా సాధించుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా మిగతా కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వారికి ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలియజేస్తాము.